రాష్ట్రాల ప్రజలందరూ దయచేసి మేము చెప్పింది చెవులు నిక్కబడుచుకొని వినవలసిందిగా మనస్ఫూర్తిగా దండాలు పెట్టి చెప్తున్నాం అందరికి. రెండు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పెరిగిపోయి, కేసులు పెరిగిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం, చాలా సీరియస్ గా తీసుకోండి. రోడ్ల మీదకి వస్తున్నారు, చెప్పింది వినట్లేదు. ఇంట్లో కూర్చుంటే కనీసం పచ్చడి మెతుకులు వేసారు కలుపుకొని తింటారా? బయటకు వచ్చారనుకో మా చేతిలో పచ్చడి పచ్చడి అయిపోతారు. బయట కిందకి వచ్చారా? బిర్యానీ కోసం వచ్చాను సార్. ఏ ఏరియా ఇది? వెంకటగిరి సార్. ఇది ఏ ఏరియా? మాదాపూర్ సార్. వెంకటగిరిలో బిర్యానీ దొరకదురా నీకు? అక్కడ టేస్ట్ బాగుంటుంది సార్ మాదాపూర్లో. ఒరే నీ టేస్ట్ తగలయ్యా, నువ్వు వెంకటగిరిలో బిర్యానీ కొనక మాదాపూర్ బిర్యానీ కొని వస్తే ఆ బిర్యానీ సాపోడు ఆ బిర్యానీ పట్టుకొని ఆరు చేయి ఇంకోరికి పెట్టి, ఆరు చేయి నీకు పెట్టి, నువ్వు ఎక్కడో పెట్టుకొని తీసుకెళ్ళి ఇంటి కాడ తగలెట్టి, వాళ్ళు ఇంకో నలుగురు తగలెట్టి, వాళ్ళు ఇంకో పది మంది తగలెట్టి ఆరు నెలల నుంచి పిల్ల పాపల్ని తల్లి తండ్రులు అందరినీ ఇంట్లో వదిలేసి కుక్కల్లా తిరుగుతున్నాం. ఆరు నెలల నుంచి తిండి తిప్పలు లేకంట పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తా, నా కూతురు పట్టుకోవడానికి తండ్రి దగ్గరికి రానివ్వట్లేదు. మీకోసం మీ పిల్లల కోసం నా కూతురు దూరం చేసుకున్నాను. రాత్రి పగల ఆరు నెలల నుంచి డ్యూటీలు చేస్తుంటే బిర్యానీ కావాలా? ఆడుకోరా లోపల బిర్యానీ. ఒక కరోనా డెడ్ బాడీ ఉంది. పాటు ఎటు లేదు శ్రీనగర్ కాలనీ. బయటకి ఎందుకు వచ్చి? గోధుమ పిండి కోసం. గోధుమ పిండి కోసం. మీ ఏరియాలో గోధుమ పిండి ఉండదు? మా ఏరియాలోనే ప్యాకెట్ పిండి ఉంటుందండి, లూజ్ పిండి ఉండదు. నీకు లూజ్ పిండి కావాలా? అందుకొచ్చి పొడి పొడికి రాలరా? ఇలా ఎత్తి రాలిపోవాలంటే పూరి పొంగిపోవాలా? పుర్రుకు రావాలా? అవునండి. పూరి పడింది వెనక. మీ పూరి పిండి వల్ల చిన్నపిల్లలు చదువు లేకపోయినారా? ఇంట్లో పసిపిల్లలు ఎడ్యుకేషన్ ఆగిపోయిందిరా? ఆన్లైన్ క్లాసుల్లో వాళ్ళు చూసి వాళ్ళకి అర్థం కాక టీచర్లు చెప్పింది శ్రాను బాబా చింత పెక్కలు తీసుకొని వచ్చేస్తాను, నువ్వు తొందరగా వచ్చాలిగా. ఊహాన్ నుంచి వచ్చి పెట్టరు నువ్వు ఇట్రా? నాకు ఎందుకో కరోనా నువ్వే తెచ్చి అనిపిస్తుందిరా. సైనా ఓడ్ లా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారా? చింత పెక్కలు ఆట. ఏమండి, ఏం చేయాలండి? ఇవ్వాల్సింది ఇవ్వండి. మొన్న ఏంటది చింత పెక్కలా? ఇక్కడ ఇంకోసారి క్యారెక్టర్ అడగడు. చింత వైన్ షాప్ ఓపెన్ చేస్తారు, వైన్ షాప్ ఓపెన్ చేస్తారు, వైన్ షాప్ ఓపెన్ చేస్తారు, వైన్ షాప్ ఓపెన్ చేస్తారా? వెనకాతలు 60 సంవత్సరాలు వచ్చినాయి నీకు, ఎందుకు వచ్చావరా? ఎవడు చెప్పాడు 60 సంవత్సరాలని? మరి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 59 సంవత్సరాల 11 నెలల 29 రోజులు. చచ్చిపోతాడు ముసలోడు. ఒక్క రోజులో పెద్ద మగోడు అయిపోతావేట్రా? ఒక్క రోజులో ఎందుకు అవరా? నాకు 60 నెలలేదు. ఒక రోజు 60 సంవత్సరాలు ఎందుకు వచ్చావు? మరి ఆవిడ ఎందుకు వచ్చింది? ఆవిడకి 50 సంవత్సరాలే. ఇంకో 10 ఏళ్ళు పోతే ఆవిడ లోపల ఉంటుంది, బయటికి రాదు ఇంకా. ఎందుకు వచ్చావు బయటకు చెప్పు. ఎందుకు వచ్చావండి? 2 నెలలైంది లాక్డౌన్, మందు లేదు, ఇప్పుడు ఓపెన్ చేశారు. ఓ పుల్లు చేసుకున్నావని ఇలా బయటకు రావడం ఏం జరుగుతుంది తెలిసినరా? దేశంలో ఎక్కడెక్కడో ఉన్న పనులు చేసుకోవడానికి వెళ్ళిన చాలా మంది కూలీలు, వర్ష కార్మికులు మొన్న మీలాంటి
బయట తిరగడం వల్ల, కరోనా ఎక్కువైపోవడం వల్ల వాళ్ళ పనులు ఆపుకొని ఆ పిల్ల పిల్ల జల్ల అంతా కలిపి ఢిల్లీ నుంచి శ్రీకాకుళం నడుచుకొని వెళ్తున్నారా రోడ్డు అంట. ఇంకా మారారా? ఇంకా మారారా? మారుతా సార్. నీ క్వార్టర్ ఇచ్చేవాడు ఉన్నాడు, ఆడుతూ తాగు దంతో పాటు బొమ్మతో. అందుకే తాగు దంతో సార్. వయసులో పెద్ద ఇతని ముందెళ్తే బాగుంటుంది. మీకోసమే చెప్తున్నాం కదరా, ఒకరోజా రెండు రోజులు రా, ఆరు నెలల నుంచి కంటికి నిద్ర లేకుండా అహోరాత్రులు కష్టపడి చెప్తున్నాం కదరా మీకోసం బయటకు రావద్దని. మిమ్మల్ని కొట్టాలంటే మాకేటే మాకేమైనా కావాలని మీ మీద శత్రువు ఉంది, కొడతామా? వినాలి కదరా, మాట వింటలేదు మీరు. ఎంతగా ఆపుతాం రా, దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి జిహెచ్ఎంసీ వారు, డాక్టర్లు, పోలీసులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అహోరాత్రులు కష్టపడి వాళ్ళు వంటలు వండి కూరగాయలు కోసి అందరికి భోజనాలు పెడతారు. ఇంకా ఇది మీకు అర్థం కాకపోతే, మీకు ఎలాగ అర్థమాలో నాకు అర్థం కాకపోతే, ఇంతకు మించి నేనేం చేయలేను రా మిమ్మల్ని. ఒక పోలీసు అడిగి నుండి ఒక ఉన్నతాధికారి నుండి మీకు రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాను రా. కనీసం మారండి రా, మమ్మల్ని అర్థం చేసుకోండి రా. నన్ను ఒక్కడిని తొందరగా వదిలేయండి సార్. ఏరా, ఏమి అర్థం అర్జెంట్ పని కాదు సార్, నా కొడుకు పుట్టినరోజు సార్. మూడు ఈదులు అందరూ చెప్పేశాను సార్, అపార్ట్మెంట్ లో అందరూ వచ్చేస్తాను సార్. వెళ్ళి కేక్ కటింగ్ చేసుకోవాలి సార్. భయ్య అక్కడ బిర్యానీ కూడా ఉంటుందా? అన్ని ఉంటాయి. మందు దొరుకుతా? అన్ని ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యేమో అక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అందరూ ఎంజాయ్ చేద్దాం, వచ్చేయండి. ఏమనుకోకపోతే డ్యూటీ దిగినట్టు మీరు కూడా వచ్చేయండి సార్, భర్త బయట చేసుకుందాం. ఎవడు కనపడి సార్ వదలవు దగ్గర నుంచి తప్పండి అయిపోతుంది సార్. క్యాచ్ పాయింట్ హాకీ చుట్టా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తా. ఎక్స్ట్రా జబర్దస్త్ నేనుంటే స్టైల్ ఎలా ఎదిగానే నీ అంతలా ఎవరైనా సార్. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు సార్? ఫేస్బుక్ లో, ఇన్స్టాల్లో అమ్మాయిలకు పిచ్చ పిచ్చగా చాటింగ్ చేస్తుంటారు. ఒకవేళ తేడా వస్తే హ్యాక్ అయిపోయింది నా అకౌంట్, మీరేం పట్టించుకోకండి అని చెప్పి పెడతా. అందరూ అదే పెడతారు. నా గురించి చెప్పలేదు కదండి, నేను మిస్ ఇండియాకి మేనేజర్ ని, ర్యాంప్ వాక్ లో అవి నిర్వహిస్తూ ఉంటాను సార్. ర్యాంప్ వాక్ అంటే ఏంటి సార్? ఇది నేను చెబుతా. డైరెక్టర్ ఇటు చుట్టూ దొబ్బెట్టాడు అనుకో, డైరెక్టర్ గారు ఇటుకి ర్యాంప్ ఆడిస్తారు చూసా, దాంతో ఇటు బాతో వాక్ చేసుకుంటా వెళ్ళిపోతాడు. అదే ర్యాంప్ వాక్ అంటే. స్కిట్ అయిపోయాక మీకు ర్యాంప్ వాక్ సార్? ఫిక్స్ అయ్యి అంట నువ్వు. ఏ డౌటా? ఫస్ట్ మనం మిస్ ఇండియా అని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. ఇదిగోండి 10 రూపాయలు. ఎందుకు? నువ్వు తిరణాల బుడగలు అమ్ముకున్నావు కదా. అసలు ఇదంతా కాదు, నా అందం చూసి ఒకడు ల్యాండ్ రాసిచ్చాడు, ఇంకొకడు విల్లా రాసిచ్చాడు. నిన్న ప్రభాస్ చూసి షాక్ అయ్యాడు, ఈ రోజు మహేష్ బాబు చూసి షాక్ అయ్యాడు. ఇదంతా వింటుంటే షాకింగ్ అనిపిస్తుంది కదా. చాలా షాకింగ్ గా ఉంది ఇన్ని అబద్ధాలు వింటుంటే. నీకేదో తలనొప్పి పడుతున్నట్టుంది. మన ప్రొడక్షన్ ఇక్కడ కూడా మిస్ ఇండియా దగ్గర ఉంది. సో లెట్స్ వెల్కమ్ ప్రొడక్షన్ టీ. ప్రొడక్షన్ టీ 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 కావాలి. ఇన్నాళ్ళకు పర్ఫెక్ట్ గెటప్ వేసావమ్మా. అసలు నేను ఎవరు అనుకుంటున్నావు, అందానికే చిరునామా లాంటిదని. అంతెందుకు అందం ఎక్కడుంటది అని అంటే అందరు మా ఇల్లు చూపిస్తారు. కృష్ణారావు గడ్డ దగ్గరనే, పందుల దొడ్డి పక్కన, మూడో ఇల్లు అదేనా? మీకెలా తెలుసు సార్? వాడు మా ఇంటి పక్కనే ఉంటాడులే. మొన్న అజా రోజా గారికి టీ వేస్తుంటే ఆమె నాకు డబ్బులు ఇవ్వబోయింది. అప్పుడు నేనేమన్నానా తెలుసా? అయ్యయ్యో వద్దమ్మా అన్నావా? అంటే తను ఒక మహానుభావుడిని, హ్యాండ్సమ్ గాయ్ ని లవ్ చేసి అలా అయిపోయింది. ఎవరతను? అజార్. సెట్ బాయ్ అజారా? ఏ నువ్వు సెట్ బాయ్ అనుకు, పాపం ఇక్కడ సెట్ బాయ్ ఫీల్ అవుతారు. వెళ్ళు. నెక్స్ట్ మిస్ ఇండియా అవర్ హౌ అంటే మొత్తం అందరికి ఇలా తిరిగి చూపించాలి. నువ్వేంటి ఒక చోట స్టక్ అయిపోయావు? నన్ను ఎవరు చూసారో వాళ్ళకి తెలుసు, ఎవరికి చూపించారో నాకు తెలుసు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసుగా? ఏవో అందాల పోటీలు అన్నారు, ఎవరికి అందాలి, ఎప్పుడు అందాలి, ఎక్కడ అందాలి, ఇంత మీనింగ్ ఉందా దీంట్లో?
సరే గాని నువ్వు ఈ రోజు ఇద్దరితో పోటీ పడాలి. చీప్ గా ఇద్దరితో 20 మందిని రమ్మని ఊది పడేస్తాను. నువ్వు చిరాకు ఉన్నట్టున్నావు, నీకు టీ తెప్పిద్దాం. ప్రొడక్షన్ టీ. ప్రొడక్షన్ ఏంటి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? సర్లే కానీ అజర్, మనం ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం, మరి ఏదైనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. సరే ప్రేమగా డైలాగ్ చెప్తా. నీ టీ తాగితే చచ్చిపోతాం లేదా, గానీ నీ ముఖం దగ్గర చూస్తే చచ్చిపోతా. చచ్చిపోరా, చచ్చిపో. నెక్స్ట్ మిస్ ఇండియా పిలిచేద్దాం. అవర్ మిస్ ఇండియా. నువ్వు ఈ మిస్ ఇండియా పోటీలకు వచ్చావు కదా, గెలిస్తే మొదటగా ఏం చేస్తావు? అర్జెంట్ గా మేనేజర్ దగ్గరికి వెళ్ళి 150 రూపాయలు కన్వీనెన్స్ తీసుకుంటాను. యూత్ 150 రూపాయలది? దానికన్నా 150 ఇస్తాను. నీకైతే 100 ఇస్తారు, నీకైతే 100 ఇస్తారు. నువ్వు గెలిచాక ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకున్నావు ఒక్క మాటలో? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతాను. ముందు ఆ ఫ్రంట్ కెమెరామెన్ ఒక చోట కూర్చోబెట్టు, నువ్వు రాగానే వెళ్ళిపోయాడు. అంత కష్టం తనకెందుకురా, నువ్వు రాగానే ఆయన ఎప్పుడే వెళ్ళిపోయాడు. అమ్మాయిలందరూ వచ్చారు. లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జి. నువ్వు మనోగారా, నాకు అస్సలు నమ్ముద్ది కాట్లా. జనబడ్డాడే జనబడ్డాడే ఈ పిల్లగాడు. నేను స్టేజ్ ఎక్కే ముందు సార్ నవ్వండి సార్ నవ్వండి సార్ అన్న కాల్ మొక్కిండు. రూమ్ బయటనేమో మటన్ ముక్క కోసం కుక్క లెక్క తిరిగిండు. నమ్ముతున్నా నమ్ముతున్నా. ఆ మధ్య గుళ్ళకి గోపురాలు బాగా తిరిగేవాళ్ళు కదా, ఈ మధ్య వెళ్ళట్లేదు ఏంటి? అరే ఏమంటే ఏం చెప్తారా మార్కస్, ఒక గుడి ఉంది, గుడిలో దేవత ఉంది, గుడిల నుంచి దేవత వచ్చి నా పక్కన కూర్చున్న దాని తర్వాత గుడికి ఎందుకు పోతారా? ఫాల్తు ఫాల్తు. అవును మీరు సింగర్ కదా, పాటలు పాడటం చాలా కష్టం కదండి? పాటలు పాడటం జనరల్ గానే కష్టం, కానీ మీ స్కిట్లు చూసిన దాని తర్వాత నాకు అది చేయడమే బెటర్ అనిపిస్తుంది. అమ్మాయిలు క్విజ్కి ఈయన జడ్జి, మీరు ఏమన్నా హాయ్ చెప్తే చెప్పండి. ఐశ్వర్య మొదటి ప్రశ్న నీకు, నువ్వు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? మంచి తల్లిని అవ్వాలి అనుకుంటున్నావు. ఏమన్నా విన్నారా? అంటే విన్నా విన్నా, నాకు తోచినంత సాయం చేస్తా. అమ్మా నువ్వు ఒక హారర్ సినిమా థియేటర్కి వెళ్ళావు, భయం వేస్తే నువ్వేం చేస్తావు? నా పక్కన కూర్చున్న వాళ్ళని గట్టిగా హక్ చేసుకుంటాను. ఇద్దరం టికెట్లు బుక్ చేసుకుందాం. నేను వస్తాను, నీకు ఎప్పుడు పోదామా చెప్పు. నేను ఆల్రెడీ బుక్ చేస్తా, మన ఇద్దరం పోతారా? ఏ నువ్వు కాదు, ఏ కాదు. ఫ్లోర్ అంత చండాలంగా ఉంది, ఒక్కసారి క్లీన్ చేపిచ్చేస్తే ఎవరు విన్నారో అనౌన్స్ చేసేద్దాం. ఆ స్వీపర్ ఎవరిన పిలవండి. అమ్మా ఈ దొంగ నాయాల గారితో జేకిపోయి ఉంటే నాకు ఇన్ని బాధలే ఉంటుండే కాదు. ఈ జోడి జబర్దస్త్ లేకపోతే మాకు కూడా ఈ బాధలు ఉండేవి కాదు. నిన్న అసలు ఫ్యామిలీ దీంట్లోకి ఆయన తీసుకురాకపోతే ఆయనకి ఈ బాధ ఉండేది కాదు. The winner is రీతు. రీతు ఇక నువ్వు తుడుచుకోమ్మా, విన్నింగ్ అయ్యావు కాబట్టి ఆల్ ద బెస్ట్ అమ్మా, ఎంజాయ్ ద వీక్. అమ్మ వచ్చేయండి. Time to party now. Extra Zabardast. Sirimalle Pura. Sirimalle Pura. Sirimalle Pura. Chinnadi Chilakamma. Na vaadu vide, na todu vide, ennaalla kochcha. చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లలు సోలోగా ఆడుకుంటున్నారంటే ఫ్రెండ్ దొరకలేదని అర్థం. నాలాంటి వయసులో ఉన్న అమ్మాయిలు సోలోగా పాడుకుంటున్నారంటే ఇంకా బాయ్ ఫ్రెండ్ దొరకలేదు అని అర్థం. గోడన్నాక నీడ, పేదన్నాక పేడ ఎంత కామను. నాలాంటి వయసులో ఉన్న ఆడపిల్లలకి తోడు కూడా అంతే అవసరము. హలో సుబ్బలక్ష్మి గారు ఉన్నారండి? హలో, నా పేరు సుబ్బలక్ష్మి కాదండి, రామలక్ష్మి. అంటే అది చిలనూరుపేట కాదండి? కాదండి, నర్సరావుపేట. అయ్యో సారీ అండి, ఎస్టీటీ కొడు తప్పుగా కొట్టాను. అయ్యయ్యో ఏమాత్రం, దానికి సారీ చెప్పడం ఎందుకండి? మనం యంత్రాలమా పొరపాటు చేయకుండా ఉండటానికి? మనం మనుషులు అండి. మీరు భలే చమత్కారంగా మాట్లాడతారండి. ఎందుకు మీ పేరు? సాగర్. ఓరే నాగార్జున సాగర్. నైస్ నైస్, థ్యాంక్ యూ, బాయ్ అండి. దట్ నైట్. హలో, నేనండి నాగార్జున సాగర్ నుంచి, నాగార్జున్ని. ఓ సాగర్ గారు, మీరు మళ్ళీ ఫోన్ చేశారంటే. ఎందుకు మీ వాయిస్ వినాలని చేశానండి. అంత స్వీట్ గా ఉంటుంది నా వాయిస్. 1 అవర్ పాటు మీ వాయిస్ వింటే చాలండి, ఇవతల వాళ్ళకి దెబ్బకు షుగర్ వచ్చేస్తుంది. మీరు అలా అంటుంటే నా గుండె పెనం మీద వేసిన ఆయిల్ లాగా అటు ఇటు జారిపోతుంది.
అవునా? మీరు నిద్రపోయేటప్పుడు దుప్పటి మొత్తం కప్పుకొని నిద్రపోండి. మీ తీనైన పెదాలను గండు చిమ్ములు కొడతాయేమో అని. నా పెదాలు అంత తెయ్యగా ఉన్నాయని ఎలా చెప్పావమ్మా? ఇందాక నుంచి మీ మాటలు వింటున్నానా? ఇక్కడ నా చెవిని చీమలు తెగ కుట్టేస్తున్నాయి. మీరు అలాగంటుంటే నా గుండె కింద దిండు గుండెల మీదకి వచ్చేసినట్టుంది. మీరు ఎలా ఉంటారు? నేను బ్లాక్ ఫ్రాస్టీ కేక్లా ఉంటాను. కేక్లా ఉంటాను. కేక్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా సార్లు తిన్నాను కూడా. అంటే ఇంటికి వచ్చి నన్ను తినేస్తావేయండి. నీకోసం కవిత రాశా. కవిత రాసేవా? చెప్పు చెప్పు చెప్పు. నీ బాడీ బ్యాంక్ అయితే అజీమాల్యాలా వచ్చి దోచుకెళ్తా. నీ అందం అడవి అయితే సింహంలా వచ్చి వేటాడేస్తా. నీ బుగ్గలే పోలింగ్ బూత్ అయితే నా పెదవులతో ఓటేస్తా. If you don't mind, మనం ఎప్పుడు కలుద్దాము? తప్పకుండా. ఎప్పుడు ఎక్కడో చెప్పు. రేపు రాత్రి 12 గంటలకి అట్ ది ప్లేస్ ఆఫ్ నక్లెస్ రోడ్. వచ్చేస్తా అయితే. ఓకే, థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. ఎంత త్వరగా సాగర్ ని కలుస్తానని ఓవర్ ఎక్సైటింగ్ గా ఉంది. అబ్బా, ఎప్పుడు వస్తావురా సాగర్? అరేరే, కరెంటు పోయిందంటే ఇప్పుడు ఎలా సాగర్ ని చూడడం? నేను ఎప్పుడు ఇంత ముందు చూడలేదు. ఎలాగబ్బా, ఎవరో వస్తున్నట్టుంది. ఏ సాగర్, నువ్వా? అబ్బా, వచ్చావు కానీ నేను నీ చీకట్లో చూడలేకపోతున్నాను. అయ్యో, ఎలాగా ఇప్పుడు? ఎలాగబ్బా, సరే గాని ఇఫ్ యు డోంట్ మైండ్, నిన్ను బొగ్గ మీద ఇలా టచ్ అయినా? ఆ, టచ్ అయ్యి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆఫీసులో గంట పర్మిషన్ అడిగి వచ్చానికి నేను వెళ్ళిపోతాను. అప్పుడే వెళ్ళిపోతావా? రేపు వస్తానుగా. కాసేపు ఉండొచ్చుగా. కుదరదు డార్లింగ్. సరే, రేపు ఆఫ్టర్నూన్ 12 o'clock నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చేసా. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ చెప్పమ్మా. నీకు సంబంధం చూశాను. చిన్న రిక్వెస్ట్, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను మమ్మీ. అవునా? పేరు? సాగర్. ఊరు? నాగార్జున సాగర్. ఏ ఉద్యోగం చేస్తున్నాడు? తెలీదు. ఎక్కడుంటాడు? తెలీదు. 24 గంటలు వాడిని వెతికి పట్టుకో, లేకపోతే నేను తెచ్చిన సంబంధం నువ్వు చేసుకోవాలి. ఓకేనా? ఓకే మమ్మీ, బాయ్ బాయ్. మా అమ్మ చూస్తే ఎలాంటి కండిషన్ పెట్టింది. సాగర్ నేమో నేను పర్సనల్ గా చూడలేదు. ఇప్పుడు ఎలాగా? ఆ రోజు నీ బుగ్గ మీద టచ్ చేస్తానన్నప్పుడు ఒక సాంగ్ పడింది. మన 300 కోట్ల మంది పిల్లల్లో అబ్బాయిలు ఎవరు బుగ్గ మీద టచ్ చేస్తే అతని నా సాగర్. గుడ్ ఐడియా. గజ్జలు లేవంత. ఏంటి జింగిల్ జింగిల్? అంత ఉందా? మనసు పలకలేదు, గుండె పలుకుతుంది. ఇది కాదని ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారండి వెయిటింగ్. అప్పీ సుధీర్, సుధీర్. కసి కసి కాదు, నీతో ఉంటే మసే. ధనం బాగా కాలిపోతుంది కదా.
అదే పని మీద ఉన్నావు కదా. లాభం లేదు. ఎవరు బొగ్గ టచ్ చేసినా వెయ్యిరా వెయ్యిరా వెయ్యిరా. ఏ లవ్లీ, సరే ఇంకిక్కడ ఎవ్వరూ లేనట్టున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నాడో నా సాగర్ ని వెతు పట్టుకుంటా. సాగర్, నాగార్జున సాగర్. నువ్వు అంటే నాకు అతమ్మా, అదృష్టం బేవమ్మా. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో అందరికి తెలుస్తుంది, కానీ ఎవరి కోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది. లక్ష్మి గారు, మీరు బర్త్డే ఒకలా చేసేసుకున్నారు, మా అందరికి పార్టీ ఇవ్వలేదు. అన్న పార్టీ ఉంటే అడగండి. సర్లే, మీకోసం మళ్ళీ జరుపుకుంటారండి. పండగ రోజు సెలవు ఇవ్వాలి కదండి, మొత్తం అందరికి హాలిడే ఇవ్వాలి కదా. ఏ పండగ ఉంది ఇప్పుడు? మీ బర్త్డేకి మించిన పండగ ఏముంటుంది చెప్పు. మీ అమ్మగారి నెంబర్ ఇస్తే నోబెల్ ప్రైజ్ అప్లై చేయాలి. గొప్ప గొప్ప కనిపెడితే నోబెల్ ప్రైజ్ ఇస్తారంట కదా. గొప్పది ఏం కనిపెట్టారు? నీకన్నా గొప్పది ఏం కనిపెడతారు ఎవరు? పుట్టినరోజు నువ్వు అనుకుంటున్నావు, నా కోసం పుట్టాను నేను అనుకుంటున్నా. అంత పెద్ద లాగ్ అని వాళ్ళు అనుకుంటున్నారు? 8 ఇయర్స్ అయిపోయింది, చాలా లాగ్. నీ అందం ఏమన్నా పెట్రోల్ రేటా? ఏ రోజు రోజుగా నిజంగానే పెరిగిపోతుందని. నీ మైండ్ ఏంటి నరేష్ ఐట? ఏ ఎప్పటి నుంచో అక్కడే స్టక్ అయి ఉంది. మీరు విషయం రండి. లక్ష్మి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి పూలని వాడిపోయి ఉన్నాయి? అంటే తెచ్చినప్పుడు ఫ్రెష్ గా ఉన్నాయి, మీ అందాన్ని చూడగానే వాడిపోయి. అంత లేదు, 2 రోజుల క్రితం షూటింగ్ లో తెచ్చినవి వాడిపోయి. అలా ఒక్క నీ హైట్ కి ఏం కట్ అయిపోద్దో దూరంగలు. అరే నరేష్, గిఫ్ట్ ఏదరా? గిఫ్ట్ దేవడానికి 5 రూపాయలు తక్కువ అయ్యాయి. ఎందుకు? గిఫ్ట్ కాస్ట్ ఎంత? 6 రూపాయలు. శుభం చేయాలరా. ఇదిగో నీ పేరు బియ్యపు గింజ మీద రాయిచి తీసుకొచ్చా. అది కనిపించట్లేదే. నేను అన్ని కనపడ వల్లనే చేస్తాడమ్మా. సార్ కేక్ కట్ చేద్దాం. సార్ ఇది కూడా మీకు కావాల్సిన కేకు. ఆయన కేకులు తినడు రా. అందుకే కట్ చేస్తారు సార్. ఏంటి కేక్ మీద క్యాండిల్ పెట్టరా? నీ ముందు క్యాండిల్ వెలిగిస్తే చందమా ముందు టార్చ్ లైట్ వేసినట్టు ఉంటుంది. సార్ టార్చ్ లైట్ గురించి బాగా తెలిసట్టుకుంటా. సరే వెలిగిద్దాంలే, పట్టుకో. సుధీర్ కేక్ పెట్టు. ఓలైలా మజ్నూలా, దేవదాసు పార్వతిలా, ఓ రూమియో జూలియట్లా, అదో మాదిరిలా ఉండాలరా. భాస్కర్ మీకేం కావాలి? ఇంటి నంబర్ 13 హోటల్ నుంచి ఒక బిర్యానీ తెప్పించండి. రామప్రసాద్ గారు మీకేం కావాలి? నాకు వాడ్కా విత్ విస్కీ. నాకు చికెన్. ఓకే, ఇంకా? నాకు బోటి. ఏంటి అందరిని అడిగి నన్ను అడగలేదు? నిన్ను అడిగితే నువ్వేం అడుగుతావో తెలిసే నిన్ను అడగలేదు అన్న. మేడం
మీరు ఎలా మేము చూసుకుంటాం, వీళ్ళందరికీ మేము సర్వ్ చేస్తాం. వడ్డీ ఇవ్వండి సార్. ఏం చేస్తుంటావు? నేను వడ్డిస్తుంటాను సార్. నువ్వేం చేస్తుంటావు? అసలు ఇస్తాను సార్. అటు వడ్డీ ఇస్తాడు కదా, నేను అసలు ఇస్తుంటాను సార్. ఇలాంటి చేయాలి ఉన్నాయి సార్. వాడి ఇవ్వండి సార్. నాకు కావాల్సింది మీరు ఎవరు లేదు, మీ దగ్గర ఏమన్నా పట్టండి, అది తినేస్తాను. అరే సుధీర్, ఏంట్రా ఏ మాటగా మాటరా? ఏంటి అదే ఏ మాటగా ఆ మాట? సుధీర్, అసలు ఈరోజు తాగవలసింది మే నువ్వు కదరా. రష్మి బర్త్డే కదరా, ఎలా తాగుతాను తాగడం? రష్మి బర్త్డే అంటే ఆల్మోస్ట్ నీ బర్త్డే ఒకలాంటరా. మాకెంత హ్యాపీ కదా రష్మి బర్త్డే నువ్వు చేస్తా అంటే. ఇదే మంచి టైము. ఏంట్రా ఇది? నా బీర్ పొంగిందిరా, నీ పొంగలేదా? నా పొంగట్లేదు. ఇప్పుడు చూడు. అరే రాకేష్, విషయప్రా ఈ మధ్య విస్కీ కూడా పొంగుతుంది. నాకు ఇలాంటి మందు వద్దు, నాకు బాగా కిక్కెక్కిపోయే మందు కావాలి సార్. 30 సంవత్సరాల బాటిల్ సార్, తాగని కిక్కెక్కిపోతే. అవునా? అబ్బే బాలేదే బాటిల్. 30 సంవత్సరాలు సార్ మందు నిన్న. తినడానికి వేరే స్టఫ్ ఏదో లెగ్ పీస్ లాంటి ఏం లేవా సార్? ఒక్క నిమిషం సార్, ఒకటే లెగ్ పీస్ ఉంది సార్. నాకేం సార్? థ్యాంక్ యూ సార్. సుధీర్, ఎక్కడి నుంచి నువ్వు రెచ్చిపోరా తాగా ఈరోజు? మంది వేసాక అంటే మనకి తెలుసు బాటిల్ పెట్టేది కింద. ఎనిమిదేళ్ళ నుంచి వెనక్కి తిరుగుతూ ఉంటే ఏ వెళ్ళిపోతారా? ఏ కోకో కోలా మూతల లాంటి కళ్ళు, గండు సేవ గుట్టి వాసిన అంటే లిప్స్, ఏదో ఎరుపు పసుపు మిక్సర్ వచ్చిన రొమాంటిక్ నడు. నువ్వు ఏం చూసుకొని నీకు అంత బలుపు నాకు అర్థం కావట్లే. ఎనిమిదేళ్ళ నుంచి ఒక కట్అవుట్ ని వెనకాలు తిరుగుతుంటే ఏం తక్కువ నాకు? అస్సల నాకున్న అందానికి నువ్వు నా పక్కన నుంచి అర్హత ఎప్పుడో కోల్పోయా. ఏమన్నా కోకా కోలా? కోకా కోలా పెప్సీ రష్మి గారు. అది ఇంకేమన్నా నా పెదాల గురించి? అది చిప్స్ లా ఉంటాయి, అదే చెప్పాను నేను. నేనేమన్నా 9 కాదు 100 సంవత్సరాలు కూడా మనం వెంటపడు, నీకు అసలు ఛాన్స్ లేదు. ఐ హేట్ యు. ఒరే రామ్ ప్రసాద్, చెప్పరాసుది హ్యాపీగా ఉండండి. మందే మందే అని చెప్పి నా జీవితాన్ని గుగ్గుపాలు చేసా కదరా బాబు. పోషాయో ఇప్పుడు నీకు హ్యాపీ కదరా? ఎన్ని రోజులు చిన్న అడ్డు ఉండేది, ఆ అడ్డు కూడా పోయింది. ఇంకా కొటో కొటో పదా పదా. ఫస్ట్ పాట జోక్ బాగుంది, అందమైన బామ్మల దగ్గర బాగుంది జోక్. నవ్వమన్నాను పంచలేమన్లేదు. ఈ రోజు ఈ స్కిట్ లో మేము కేడీలు. కేడీలు అది కేడీలు కాదు, కోడళ్ళు కోడళ్ళు. అయినా ఫ్రంట్ కెమెరా ఫస్ట్ క్లోజ్ నాకేసుకోండి, సెకండ్ క్లోజ్ నాకు వేసుకోండి, థర్డ్ క్లోజ్ నాకు. ఎక్కడ మీరు క్లోజ్ అనేటప్పుడు మొత్తం కెమెరాలు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. నేను ఇంటి పెద్ద కేడీని, పెద్ద కేడీని. కరెక్ట్ గా ఒప్పుకున్నా, కరెక్ట్ గా ఒప్పుకున్నా. నేను అసలు బయట టాక్ ఏంటో తెలుసా? ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే రష్మి, రష్మి అంటే ఎక్స్ట్రా జబర్దస్త్. నేను మీరు ఎన్ని చెప్పినా వర్షాలు లేనిదే వర్షాకాలం ఉండదు, ఈ వర్షాలు లేనిదే ఎక్స్ట్రా జబర్దస్త్ ఉండదు. పేర్లు చూసుకుందాం, చాలా రోజులు అయిపోయింది. అరే విగ్గుల్లో పేలుంటాయా? విగ్గుల్లో పేలుంటాయా?
నీ తల్లో రెండు పేర్లు అలానే చూసుకుంటున్నాయి అక్క. ఇలాంటి విషయాలు బయట గట్టిగా చెప్పుకు, పాపం వాటికి కూడా హార్ట్ సింబల్ వేసి సరిగట్టి దాటి గదిలో వేసి లేపుతారు లేపుతారు. అక్క పేరుని కూడా లేపుతారా? మిమ్మల్ని లేపలేదా? మిమ్మల్ని లేపలేదా? నీ తల మీద ఏం లేవేంటి? దాని తల్లో కూడా ఏమి లేదే. సరే అందరూ పేర్లు చూసుకున్నారు, మరి నాతోలో పేర్లు ఎవరు చూస్తారు? గట్టిగా రెచ్చిపోదాం బ్రదర్ అని చెప్పు, అది వినగానే అవి చచ్చిపోతాయి. మన అత్తయ్య గారేరి అత్త అక్కలు తలదించుకున్న అత్తయ్య గారు వచ్చారు. వీళ్ళెవరని చూస్తున్నారా? వీళ్ళ నలుగురు నా కోడళ్ళు, ఈవిడ నా పెద్ద కోడలు, కానీ వయసు నాకన్నా కొంచెం పెద్దది, కొంచెం పెద్దది. ఈవిడ నా రెండో కోడలు, ఈవిడ అంత యాంకర్ అవ్వాలనుకుంటుంది, ఈవిడే ఇంకా అవ్వలేదని ఆవిడకి అర్థం కావట్లేదు. ఈవిడ నా మూడో కోడలు. ఏంట తల చూస్తుండిపోయారు? ఎంత చెప్పాలని ఆలోచిస్తున్నారా? చెప్పడానికి ఏముందా అని ఆలోచిస్తున్నారు. నేను నాలుగో కోడలు, దీనికి తొందర ఎక్కువ, దీనికి డైలాగ్ కి పంచికి తేడా తెలియదు. అది కాదత్తా, ఒకసారి అంటే చాలు. ఈ కబుర్లు ఎందుకు గాని, వెళ్ళి పని చేసుకోండి. ఆ చాటర్లో భీమ్ ఉంది, తీసుకొచ్చి రాలేరండి. అత్తమ్మా నేను ఎలా ఇసిరాను? నువ్వు ఎలా ఇసిరినా నాకు ఇలాగే కనిపిస్తుంది. అవునత, మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసి పెట్టుంది అంటారు కదా, మరి దీని మీద లేదేంటి? ఇలాంటి డైలాగ్ చెప్పే నీకు ఇంకా పేరు రాలేదు. అత్త అత్త నా బియ్యంలో అసలు రాళ్లే లేవు కదా. ఇప్పుడు నువ్వు కొన్ని ఎక్స్ప్రెషన్ ఇస్తావు కదా, అప్పుడు వాళ్ళు రాళ్ళేస్తారు, ఆ వేరుకో. అత్త సీరియస్లీ నా బియ్యంలో రాళ్ళు లేవు. అదేంటి ఇప్పుడు ఏరు రాయలా? బియ్యం బియ్యం అయినా అత్త ఈ పనులని మా వల్ల కావట్లేదు. అయితే ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి పచ్చడి చేయండి. అత్త ఈ రోల్ లో ఏముందని దంచాలి? ఆ రోల్ ని దంచు. మీ కోడలు ఇంత గ్లామర్ గా తయారై రోల్ లో పచ్చడి దంచమంటారు ఏంటి? ఈ స్కిట్ లో దీనికి ఎవరు రోల్ ఇచ్చారు? వాడి దన్నాలు అసలు. అత్త నేనేం దంచాలి? నువ్వు ప్రోమోలో దంచుతుంది చాలు తల్లి, ఇక్కడ ఏం అవసరం లేదు. తెల్లారింది, ఎవరు ముగ్గు కూడా వేయలేదు ఇంటి ముందు. రోడ్డు పక్కన బ్లీచింగ్ పౌడర్ చల్లినట్టుంది. నా ముగ్గు అదిరిపోయింది కదా, దీంట్లో బొమ్మ పెడితే చేతపడి చేసేదానికి లాగుంది. అత్త నా ముగ్గు చూడు, రథం వేసాను. అయితే లాగు. ఎక్కడ? మీ ఊరెక్కడా? రాజమండ్రి. అక్కడ వరకు లాగు. మేడం మీకు జడ్జి పోస్ట్ పోయింది, మీరు కంటెస్టెంట్ అయిపోయారు. జబర్దస్త్ పంచేసుకోవాలి. అక్క నా వల్ల కావట్లేదు, అత్తని వేసేద్దాం. నా వల్ల కూడా కావట్లేదు అక్క. రెడీ అత్త, ఫసక్ ఫసక్. పని చూసుకోండి, వెళ్ళండి. ప్లాన్ వేస్ట్ అయిపోయింది అక్క. అత్త మీరు రిలాక్స్ అవ్వండి. ఈ అత్త మామూలు అత్త కాదు, ఈమె వేరే లెవెల్ లో పెట్టి ఫసక్ చేయాలి. ఆగండి నేను చూసుకుంటా. అత్త గారు మీకు తలనొప్పి ఉంది అంట కదా, మీకోసం కాఫీ. చూసారా వెరైటీగా తలనొప్పే కాఫీ తీసుకొచ్చింది. అక్కడ నొక్కితే సావరు, మరి ఎక్కడ నొక్కాలి? ఇక్కడ నొక్కాలి. దీనికి బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది.
కూర్చోండి, చచ్చిపోతే ఎక్కి కూర్చోవాలంట. చచ్చిందా? కొడుకుల్ని పిచ్చోళ్ళు చేసి తరిమింది కాక నన్ను చంపాలనుకుంటున్నారా? బయటకెళ్ళండి. నా కొడుకులు వచ్చేంత వరకు ఇంట్లోకి వచ్చారనుకో. అమ్మా కోడలు లేరమ్మా, మాకు ఇంకో సంబంధం చూసి అర్జెంట్ పెళ్లి చేయండమ్మా. నా కొడుకులు వచ్చేసారు. సామే రా సామే బంగారు సామే.